8న జిల్లా గోదావరికని సింగరేణి స్టేడియంలో మంత్రి కేటీఆర్ పాల్గొనబోయే సభను కార్మిక వర్గం విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు బోయినపల్లి వెంకట్రావు పిలుపునిచ్చారు. రామగుండం సింగరేణి సంస్థ టూ ఇంక్లైన్ గనిపై జరిగిన మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. వీఆర్ఎస్ పార్టీ సింగరేణి కార్మికులకు మొదటి నుంచి అండగా ఉంటూ హక్కులను సాధించుకుంటున్నామని అన్నారు. అలాగే సంస్థను ప్రైవేట్ పరం కాకుండా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. సింగరేణి సంస్థపై కేటీఆర్కు అవగాహన ఉందని పేర్కొన్నారు. కార్మిక వర్గం పెద్ద ఎత్తున సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్ని రాష్ట్రాల్లో తిరుగుతా ఈ నెల 8వ తేదీన అంటే ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకి మన గోదావరికి వస్తూ ఉన్నారు, చౌరాకు వస్తూ ఉన్నారు. ఏదైనా స్టేడియం గ్రౌండ్లో జరిగేటువంటి బహిరంగ సభకి సింగరేణి కార్మికులందరూ పెద్ద ఎత్తున ఖచ్చితంగా తరలి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పార్టీ అయితే మన సింగరేణి కార్మికులకు అండగా ఉందో, ఏ నాయకుడైతే సింగరేణి కార్మికులకి అనేకమైనటువంటి హక్కుల్ని ఇప్పించారో వాళ్ళని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2-3 సందర్భాల్లో అనేక సందర్భాల్లో మరి కేటీఆర్ గారి దగ్గర కూడా మేము వెళ్ళడం జరిగింది. లాభాల బోనస్ విషయంలో ఒకసారి సింగరేణి యాజమాన్యం పెంచకపోతే వారి దగ్గరికి వెళ్ళి అయ్యా ముఖ్యమంత్రి గారిని మేము అడిగా మీరు కూడా చెప్పమన్నారు, ఆ రకంగా 2-3 సందర్భాల్లో వారి దగ్గరికి వెళ్ళి వారి సహాయాన్ని కూడా తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి పోరాటంలో మీరు నాయకత్వం వహించాలని చెప్పారు. కాబట్టి ఆ మధ్య మరి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మనకి మద్దతు తెలిపిన సంగతి మీకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర గారు కూడా అనేక సందర్భాల్లో మన ఉద్యమానికి ఊతమిచ్చారు, సపోర్ట్ చేశారు.